లిక్కర్ స్కామ్ నుంచి కుమార్తెను రక్షించేందుకు కేసీఆర్ ఆరాట పడుతున్నారని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థులను పట్టించుకోకుండా బిడ్డలు రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, అదే విధంగా ప్రభుత్వ విధానాలు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, విద్యార్థుల జీవితాలతో రకరకాల రాజకీయ పార్టీలు ఆడుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, ఈ పోరాటంలో మరి ఈ తెలంగాణ బిడ్డలను విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం ఈరోజు ఈ నిరుద్యోగ భరోసా యాత్ర పెట్టుకోవడం జరిగింది. మరి మొట్టమొదటిగా నిన్నగాక మొన్న తెలంగాణలో నేను తర్వాత ప్రొఫెసర్ కోదండరాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు రవి గారు, తర్వాత మిగతా న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు, అదేవిధంగా ఆకునూరి మురళి గారు, తర్వాత ఇంకా చాలామంది విద్యావంతులు, తెలంగాణ జనసమితికి సంబంధించిన విద్యావంతులు, తర్వాత న్యూ డెమోక్రసీ, దాని తర్వాత విద్యార్థి యువజన సంఘాలు అందరం కలిసి టీఎస్పీఎస్సీ నిరుద్యోగ టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ అని పెట్టడం జరిగింది. దాని ఆధ్వర్యంలో మరి ఏప్రిల్ 18 నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతున్నా. ఇకపోతే మిత్రులారా, ఈరోజు మరి నేను నల్లగొండలో ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే విద్యార్థులు చాలా సౌకర్యాలు లేకుండా, చదువు చెప్పడానికి కోసం ప్రొఫెసర్లు లేకుండా, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఇలా అమ్మాయిలు బతుకుతూ ఉన్నారు. వాళ్లకు జిమ్నేజియం లేదు, వాళ్ళ లైబ్రరీలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు చదువుకోవడానికి బుక్కులు కూడా లేవు. ఏ విధంగా ఈ తెలంగాణ బిడ్డలు చదువుతారు ఒకసారి ఆలోచించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకోవడానికి బుక్స్ లేవు, తర్వాత చదువు చెప్పడానికి ప్రొఫెసర్లు లేరు. గత 7-8 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్లను రిక్రూట్ చేయాలన్న కనీసమైన జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేదు. తర్వాత మేము పోయి మాట్లాడదామంటే ముఖ్యమంత్రి గారు అందరూ వైస్ ఛాన్సలర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు, ఎవరు కూడా వచ్చి మాట్లాడకూడదని. అంటే నేను అడుగుతున్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఈ యూనివర్సిటీలు మీ అయ్యే సొత్తా? ఈ యూనివర్సిటీ విద్యార్థులు లేకపోతే తెలంగాణ వచ్చేదా? వీళ్ళు ఆ రోజు వాళ్ళ విద్యలను వదిలి తెలంగాణకు న్యాయం జరగాలని, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి పోలీసు తూటాలు తిన్నారు, అదేవిధంగా రబ్బర్ బుల్లెట్లు తిన్నారు. లాఠీ ఛార్జీలు అమ్మాయిలు అయితే 14-15 నాడు విపరీతంగా మరి ఆ రోజు ఆంధ్ర పాలకులకు తొత్తులుగా ఉన్న పోలీసులు కొట్టిండ్రు.